ఇంప్లిమెంట్ అయిన తర్వాత కోర్టులలో చాలా మంది అందరం కేసులు వేసాం. ఏమైనా కేసులు? ఒక నియర్లీ 6000 వరకు ఉన్నాయి సార్ కేసెస్. కేసులు 6000 317 జీవో పైన. అదే మీ బాధితులు? బాధితులు. మరి ఏమైంది ఆ కేసు? ఆ కేసులు వాళ్ళకి ఏంటంటే సార్, ఒక రాష్ట్రపతి ఉత్తర్వుకు సంబంధించిన విషయం, దాని గురించి వీళ్ళు సరైన నిర్ణయం తీసుకోకూడదు అనో ఏమో సంథింగ్ ఒక వస్తుంది అని అన్నారు. కానీ ఇటు అందులో పొంతన లేకుండా ఉన్నాయి కదా సార్, వాళ్ళు ఏ విధంగా దీనికి న్యాయం చేయాలని కూడా అర్థం కావట్లేదు. వాయిదాలు వేసుకుంటా వెళ్తున్నారు. గందరగోళంలోనే ఉంది. వాళ్ళకి ఎట్లా ఉంది అంటే 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చూస్తే అక్కడ మొత్తం 95% లొకాలిటీ ఉంది కదా. మరి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన 317 జీవోలో ఏముంది? అసలు అక్కడ స్థానికతనే లేదు కదా. మరి ఇప్పుడు ఈ వీళ్ళను ఇది చూడాలా, ఇలా చూడాలా? అలా అయితే మరి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలా, కొన్ని రద్దు చేయాలా? ఆల్రెడీ ఉద్యోగులను పంపించారు చేశారు, ఇప్పుడు మొత్తం యంత్రాంగం డిస్టర్బ్ చేయలేము. మరి వీళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తాము అన్న గందరగోళంలో మరి ఏం, మాకు కూడా జడ్జిల గురించి మాకు పూర్తిగా తెలియదు సార్. బట్ ఏమైతుందంటే వాయిదాల పర్వమే అవుతుంది. ఇప్పుడు నియర్లీ 2 సంవత్సరాల నుండి గడుస్తుంది కదా సార్, 2 సంవత్సరాల 9 నెలల నుండి డేట్స్ వస్తున్నాయి. ఆ డేట్స్ వస్తున్నాయి అంతే. అసలు యాక్చువల్గా ఫైనల్ హియరింగ్ అన్నారు మొన్న 25th. మళ్ళీ అక్టోబర్ 23rd కి మళ్ళీ పోస్ట్ పోన్. అంటే మీ కేసు అక్కడ పెండింగ్ లో ఉండటం వల్ల ఏమైనా ఇక్కడ గవర్నమెంట్ కి ఇబ్బంది అవుతుందా? దాని ఆ కేసు ఏమైనా అడ్డం వస్తుందా మీ ఈ సమస్య పరిష్కారం చేయడానికి గవర్నమెంట్ కి? అట్లా ఏముండదు. అట్లా ఉంటుందా సార్? గవర్నమెంట్ తలుచుకుంటే ఏముంది సార్? కేసు విత్డ్రా అవుతుంది. సమస్య పోయింది అనుకోండి, ప్రభుత్వము తలుచుకుంటే ఏముంది సార్? అంటే మీరు మాట కోర్టుకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ రూల్ 2018 లో 95% లోకల్ ఉన్నారు, 5% నాన్ లోకల్. మరి 317 పూర్తి వయలేషన్. క్లియర్ కనపడుతుంది. ఎందుకు కోర్టు డిసిషన్ తీసుకోలేకపోతుంది అనేది ఐదర్ జీవనన్న కొట్టేయాలి లేదంటే ఏదో ఏదో డిసిషన్ తీసుకోవాలి. బట్ ఇట్ వాజ్ పోస్ట్ పోనింగ్. అది మాకు అర్థం కాని విషయమే నిజం చెప్పాలంటే, చాలా ఏండ్ల తరబడి. అందుకే ఒక లాంటి మానసికంగా న్యూనత భావానికి వస్తున్నాం సార్. ఇక మాకు న్యాయం చేసే వాళ్ళు లేరా, ఆ నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. దూర ప్రయాణం చేయలేక సార్, సార్ గుండె పగిలి చచ్చిపోయారు సార్ కొందరు టీచర్లు. ఫస్ట్ డే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత 34 మెంబర్స్ చనిపోయారు సార్. టీచర్స్ కాదు అందరు, అన్నిట్లో 34 మొన్న లాస్ట్ 317 లో అంటే దూర ప్రయాణాలు చేయడం వల్ల కొందరు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు, కొందరు గుండె పగిలి చనిపోయారు. కొందరు ఇంకొన్ని లెక్కలు ఉన్నాయి సార్. ఒక మేడం ఉంది, వాళ్ళ హస్బెండ్ చూసుకోవాల్సిన పరిస్థితి. తను మేడం 2015లో తను ప్రమోషన్ తీసుకుంది సార్. ప్రమోషన్ తీసుకున్న కారణాన ఆమె ఎస్సీ క్యాడర్ లో జూనియర్ అయిపోయిందంట. ఆమె తన తన వయసు ఇప్పుడు 58 ఏళ్ళు ఉంటది సార్. ప్రమోషన్ ఈ మధ్య వచ్చింది. తన మొత్తం సర్వీస్ కౌంట్ చేయాలి కానీ జస్ట్ ప్రమోషన్ తీసుకున్న క్యాడర్ చూస్తారా సార్? ఎంత ఎట్లా సార్? అలాంటి ఈ న్యాయం జరగక కూడా ఈ 2015లో ప్రమోషన్ తీసుకున్న వృద్ధులు వాళ్ళకు 30 ఏళ్ళ సర్వీస్ ఉన్నా కూడా సార్ దూర దూర ప్రయాణం చేయడం, పాపం వాళ్ళని చూస్తేనైతే చాలా బాధ అనిపిస్తుంది సార్ నాకు. నాకు నా చుట్టుపక్కల కూడా వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రమోషన్ తీసుకోవడం వాళ్ళ పార్టీ శాపమైంది. ఇప్పుడు మేడం టీచర్స్ ఉన్నారు, వాళ్ళకన్నా పెద్దవారు ఉంటారు కదా వాళ్ళ హస్బెండ్. వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి వీలేదేనే. మొన్నటికి మొన్న ఒక మేడం వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ఆమె అంత బాధలో కూడా నేను ఈ 317 ఎఫెక్ట్ కాకపోతే నా భర్త నేను చూసుకుందును, ఈ రోజు నేను చూసుకోలేకనే జాబ్ కి రావాల్సిన పరిస్థితి. ఎన్ని సెలవులు పెట్టుకున్నా 3 నెలల మించి పెట్టుకోను కదా సార్, రావాల్సిందే కదా. నేను అంటే ఇది భావోద్వేగంతో రోజు రోజు సార్ మాకు ఈ వారంలో ఏం వార్త వినాల్సి వస్తుందో. అలా యాక్సిడెంట్ లో చనిపోవడం అంటే మీరు జాబ్ సంపాదించినప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ టెన్షన్ ఉంది, ఎక్కువ బాధపడుతున్నాం, ఎక్కువ టెన్షన్ ఉంది. మాకేంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు న్యాయం జరగాలి. మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మేము ఒకటే అభ్యర్థిస్తున్నాం, చేసే న్యాయం మీరు చేయాలనుకుంటున్నారు, మాకు అండగా ఉన్నారు. కాస్త కొంచెం తొందరగా చేసేయండి. ఈ బతుకమ్మ ఉంది, దసరా ఉంది, ఈ కానుకగా మమ్మల్ని మా స్థానిక జిల్లాలో పంపించండి. మేము మా విధి నిర్వహణలో 100% ఫలితాలు మీకు చూపిస్తాం, తప్పకుండా చూపిస్తాం. మాకు మాత్రం మా బాధను మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు ఎవరిని కలుస్తున్నారు?
అంటే మంత్రి వారికి ఉపసంగానే లేకపోతే ఎవరు ఉంటే వాళ్ళని కలుస్తారు? గాంధీ భవన్ అంటున్నారు. గాంధీ భవన్ కి వెళ్ళి పిసిసి చీఫ్ అన్ని ఒకసారి విన్నవించుకొని గాంధీ జయంతి నాడు ఇట్లా ఒకసారి మేము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి వారికి విన్నవిద్దామని అనుకున్నాం సార్, అనుకుంటున్నాం. ఓకే, అది దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నా. శాంతియుత ర్యాలీయా సార్? ఆల్రెడీ ఇంటిమేషన్ కూడా వెళ్ళింది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తానికి మీ సమస్య అయితే పరిష్కారం కావాలని మా ఈహా టీవీ కూడా కోరుకుంటుంది, ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుని.